Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓడినా వరుస పదవులు లక్కంటే ఈ వైసీపీ నేతదే. మహమ్మద్ ఇక్బాల్కు వరుస పదవులు వైసీపీలో ఊరేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సైతం ఇక్బాల్కు పదవులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మహమ్మద్ ఇక్బాల్కు ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్సీ పదవిని జగన్ ఇచ్చారు. ఈసారి శాసనమండలి చైర్మన్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత చైర్మన్ షరీఫ్ పదవీకాలం పూర్తి కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మహమ్మద్ ఇక్బాల్ను మండలి చైర్మన్ చేయాలని జగన్ భావిస్తున్నారు. మహమ్మద్ ఇక్బాల్ పోలీస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. కర్నూలు జిల్లాకు చెందిన నేత అయిన మహమ్మద్ ఇక్బాల్ను జగన్ హిందూపురం నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. మహమ్మద్ ఇక్బాల్కు ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్సీ పదవిని జగన్ రెన్యువల్ చేయడం విశేషం. మైనారిటీ కోటాలో ఈ అవకాశం దక్కింది. మరోవైపు మహమ్మద్ ఇక్బాల్ నమ్మకమైన నేతగా జగన్ మదిలో ముద్రపడ్డారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి గట్టి పోటీ ఇవ్వాలన్నా మహమ్మద్ ఇక్బాల్కు కేబినెట్ ర్యాంక్ పదవి ఇవ్వాలన్నది జగన్ ఎప్పటి నుంచో యోచిస్తున్నారు. హిందూపురంలో బాలకృష్ణను దెబ్బ కొట్టాలంటే మహమ్మద్ ఇక్బాల్కు మంత్రి పదవి కానీ మండలి చైర్మన్ పదవి కానీ ఇవ్వాలని జగన్ తొలుత భావించారు. ప్రచారం జరుగుతుంది. అయితే మండలి చైర్మన్ పదవి ఖాళీ కావడంతో మహమ్మద్ ఇక్బాల్కు ఆ పదవి ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటు మైనారిటీ కోటా కింద మండలి చైర్మన్ పదవి ఇస్తే హిందూపురంలోనూ మహమ్మద్ ఇక్బాల్ నిలదొక్కుంటారని జగన్ అంచనా వేస్తున్నారు. అందుకోసమే మహమ్మద్ ఇక్బాల్కు మండలి చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది. మొత్తం మీద మహమ్మద్ ఇక్బాల్ వైసీపీలోకి నక్కను తొక్కి వచ్చారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.